ఏమన్నా వస్తుంది కదా. ఈరోజు మనం పాఠశాల వార్షికోత్సవం చేసుకున్నాం. దీనికి ఇచ్చేసినటువంటి మన ఎస్ఎంసీ చైర్మన్ సరళ శ్రీనివాసరావు గారికి నమస్కారం చెప్తాం. పిల్లలకు ఆశీస్సులు. అంచేత మనం ప్రతి ఏడాది కూడా ఇలాగా పిల్లలందరికీ ఆ సంవత్సరం అంతమయ్యేసరికి ఉత్సాహంగా ఉండడానికి, ఇన్నాళ్ళు కష్టపడి చదువుకున్నారు కాబట్టి వాళ్ళని ఉత్సాహంగా ఉంచడం కోసం ఈ పాఠశాల వార్షికోత్సవం చేస్తుంటాం. వాళ్ళల్లో ఉన్నటువంటి కళలు, వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఒక డ్యాన్స్ చేయగలరు, వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే అదేవిధంగా వాళ్ళు మంచి పాటలు పాడగలిగే వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసేందుకు ఇది ఒక వేదిక కింద చాలా బాగా పనిచేస్తుంది. అదే పిల్లలు కూడా కాల్ చేస్తున్నాయి. రండి సార్, రండి రండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు రండి. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి దగ్గర కూడా వచ్చి పిల్లలు అసలు మనకి మన పాఠశాలలో అసలు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఒకసారి సరదాగా చూస్తుంటాం. అంచేత ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం దగ్గర మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎస్ఎంసీ చేసిన రెండు మాటలు పిల్లలు ఉద్దేశించి మాట వార్షికోత్సవానికి వచ్చిన సహకారం కలగచ్చి వచ్చిన దగ్గర కూడా అందరూ స్కూల్ అభివృద్ధి కోసం బాధపడుతున్న టీచర్లకి అందరూ అభినందనలు అందరాలి. స్కూల్ బాగా అభివృద్ధి చేసేలా చూడమని టీచర్ని కోరుతున్నాను. అలాగే వార్షికోత్సవంలో వచ్చిన పిల్లల్లో అంటే యొక్క పాల్గొంటున్న కార్యక్రమం బాగా జరిపించమని కోరుతున్నాను. ప్రసాద్ గారు మీరు కూడా పిల్లలను తెలుసుకుని ఉన్నారు. ఇంకెన్నో వాస్తవండి, అలా పిల్లల నుంచి అక్కడ రెండు మాటలు మంచి ఉత్సాహపూరితమైనటువంటి మన స్కూలు వార్షికోత్సవానికి అధిష్టమైనటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి ఎస్ఎంఎస్ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, మరి సహజా టీచర్ గారు సూర్యరావు గారికి, అలాగే విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు స్కూల్ వార్షికోత్సవం అంటే ఈ స్కూల్ ఎప్పుడు ప్రారంభించింది ఆ రోజు అనమాట. ఇంచుమించు 85 సంవత్సరాలు పైబడి తర్వాత పైబడి ఇది స్థాపించి స్కూల్ పెట్టి 80 సంవత్సరాలు పైన అయింది. మన అప్పటి నుంచి మేము ఇందులో చదువుకున్నాం, ఇంకా అనేక మంది చదువుకున్నాం. ఇందులో చదువుకున్న వాళ్ళు అనేక మంది టీచర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. మేము ఇంకా రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాం బాగా చదువుకుని. మాస్టర్ చెప్పి నేను విని బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి మంచిగా చెప్పండి చెప్పండి సంపాదించుకున్నాను. మంచిగా మంచి మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుని ఇక్కడ చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి బాగా సంపాదించుకుని సుఖంగా జీవితం గడుపుతున్నారు. సంఘాలకు ఉపయోగపడుతున్నారు, ఇలా స్కూల్స్ కూడా ఉపయోగపడుతున్నారు. నేను డ్యూజేషన్లో ఉంటున్నారు, మరి మీరు కూడా అదే రకంగా మంచిగా చదువుకుని మాస్టర్లు బాగా చెప్తున్నారు. ఈ స్కూల్లో ప్రతి మాస్టర్ బాగా చెప్పారు, ఈ మాస్టర్ బాగా చెప్తున్నారు. మరి అయితే ఈ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ 80 సంవత్సరాలనే కానీ వార్షికోత్సవం అనేది ఇంతవరకు జరగలేదు ఈ స్కూల్లో. మరి ఈ టీచర్స్ వచ్చి ఈ మన హెచ్ఎం గారు, మన సూర్యరావు మాస్టర్ గారు వచ్చి మరి కొత్తగా ఈ వార్షికోత్సవం అనేది జరుగుతున్నారు. అది చాలా గొప్ప జరుగుతున్న విషయం. ఎందుకంటే ప్రతి విషయం విద్యార్థులకు తెలియాలి, సమాజం చుట్టుపక్కల వారికి తెలియాలి. ఏంటి స్కూల్, ఏంటి స్కూల్ ఏం చేస్తున్నారో, ఏం చెప్తున్నారో అనేది. మరి ఆ రకంగా మరి కొత్త కొత్త వ్యవహారాలన్నీ మరి మాస్టర్లు ఇద్దరు తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు అనేక మంది జరిపించాలని, అలాగే విద్యార్థులు మీరు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఏమా మరి నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చేటువంటి హెడ్మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఇప్పుడు ముందు ట్రైల్ ఇస్తున్నాం తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఏడాది
ఐదవ విద్యార్థులు మనకి ఈ నలుగురు మనకు వెళ్ళిపోతారు. అందరికి కూడా మనం ప్రయత్నిద్దాం. ఫస్ట్ ముందు వాళ్ళకి ఐదవ వాళ్ళకి ఇప్పిద్దాం. అంటే మీకు గుర్తుగా ఉంటుంది అన్నమాట. ఇదేదో పెద్ద పెద్ద ప్రైజ్లో అవి ఇచ్చేస్తాను కాదు, చక్కటి చిన్న వస్తువు ఇచ్చినా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.